వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక అను సుబ్బు సుబ్బు మాట్లాడుతూ ఉంటాడు అనుతోటి ఆ చెప్పిన అన అనగానే అమ్మ తను ఎప్పటికీ లేటు వస్తూ ఉంటుంది ఇంట్లో నైట్ కూడా రావట్లేదు చా ఒక్కసారి నువ్వు కనుక్కో అమ్మ మీ అమ్మ కంగారు పడటంలో కంగారు పడుతుంది కదా అలాంటి ఆలోచనలు ఉన్న అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో అర్థం కావట్లేదు నువ్వైనా ఒకసారి కనుక్కో అమ్మా చెప్పమ్మా అని సుబ్బు అంటూ ఉంటాడు సరే నాన్న నేను కనుక్కుంటాను నేను చెప్తాను అని ఇంక ఫోన్ పెట్టేస్తుంటే అను ఏంటి మీ అమ్మ నాన్న మాట్లాడారా ఫోన్లో ఏ విషయం మాట్లాడారు అని ఆర్య అడుగుతుంటాడు అదే ఇంకేముంటుంది మన ఫస్ట్ నైట్ గురించే కదా అదే డేట్ ఎప్పుడు ఫిక్స్ చేద్దామా ఎప్పుడు మళ్ళీ ముహూర్తం పెడదామా అని అడిగి ఉంటారు ఇప్పుడు డే నైట్ కాదు డే పెట్టుకో డే డే అనిపి చెప్దాము అను అంటూ ఉంటాడు ఆర్య ఏంటి సారు ఏంటి ఆర్య సార్ మీరు అలా మాట్లాడుతున్నారు ఎప్పుడు మీకు అదే చేసా అని అను అంటూ ఉంటుంది ఇక ఇక మీరాకు ఫోన్ చేస్తూ ఉంటుంది అను చెప్పండి మేడం అని మీరా అంటూ ఉంది ఆ మేడం మీరు నేను ఇవ్వమన్నా సీడీ ఇవ్వలేదు కదా అది వేరే ఏదో ఫ్లాక్ వినబడట్లేదు ప్లే అవ్వట్లేదు అంటే నేను సీడ్ ఎందుకు ఇచ్చాను మేడం పెన్ డ్రైవర్ ఇచ్చాను కదా మీకు అని చెప్తూ ఉంటుంది మీరా అవునా పెన్ డ్రైవర్ ఇచ్చారా అయ్యో అది అయితే ఏదో మిస్టేక్ అయినట్టుంది అందుకే నేను చూసుకోలేదు సరే ఆరే సార్ క్యాబిన్లో ఉందా టేబుల్ మీద ఉందా సరే నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది అను ఇక మీ ఆర్యతోటి కూడా మీ క్యాబిన్లో టేబుల్ మీద పెట్టైందట సార్ పెన్ డ్రైవర్లో ఉందట అని చెప్తూ ఉంటుంది అను ఇక తర్వాత ఆఫీస్కు వెళ్ళగానే మీ ఆను మాత్రం క్యాబిన్లో టేబుల్ పైన అంతా వెతుకుతూ ఉంటుంది పెన్ డ్రైవర్ కోసం ఇంకా ఆర్య మాత్రం అణును చూస్తూ కావాలనే పెన్ క్యాప్ తీసి తన జేబులో పెట్టుకుంటాడు అలా ప్యా ప్యాకెట్లో పెట్టుకోవడం అని చూస్తూ ఉంటుంది ఏంటి సార్ మీకు దొరికింది కదా అది మీరు ప్యాకెట్లో పెట్టుకున్నారు కదా ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ అని అంటూ ఉంటుంది లేదు అను నేను పెట్టుకోలేదను ఏంటి అను నువ్వు అలా మాట్లాడుతున్నావు నేను చెప్ప చెప్పాను కదా నేను నాకు తెలియదు అను అంటూ ఉంటే సార్ నేను చూశాను ఆర్య సార్ మీరు ప్యాకెట్లో పెట్టుకున్నారండి ఇవ్వండి మర్యాదగా అని అడుగుతూ ఉంటుంది కావాలంటే చెక్ చేసుకో నేను పెట్టుకున్నానని నువ్వు అంటున్నావు నాకు తెలియదని చెప్తే వినట్లేదేంటాను చూ చెక్ చేసుకో అని అంటూ ఉంటాడు ఆర్య ఇక అను పాకెట్ చెక్ చేస్తూ ఉంటే ఏ అను అది నా హాటు అనగానే అవును అది నీ ఆటే నేనే ఉన్నాను కదా దాంట్లో అని అను అంటూ ఉంటుంది ఇక పాకెట్లో చెక్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అను వంగి పాకెట్ చెక్ చేస్తుంటే ఆర్య అను నుదుటి పైన ముద్దు పెడుతూ ఉంటాడు ఇక అలా ఒక్కసారిగా ముద్దు పెట్టడంతో అను సైలెంట్గా అలానే ఉంటుంది ఇక ఒక్కసారిగా అను ఆర్యను చూసేసరికి ప్యాకెట్లో ఉన్న పెన్ క్యాప్ కింద పడిపోతూ ఉంటుంది అది కాస్త పెన్ డ్రైవర్ ఉన్న చోటే పడుతూ ఉంటుంది ఇక అను అలా చూసేసరికి పెన్ డ్రైవర్ కనబడ్డది ఇక నేను తీసుకుంటాను అని తీసుకెళ్తూ ఉంటుంది అను ఆగు అను అను ఆర్య అంటూ ఉంటాడు ఇక అను మాత్రం తను ఆర్య పిలిచినా వినకుండా వెళ్తూ ఉంటుంది అసలు మీరు బయటికి మాత్రమే రాముడండి ఇక అని నా దగ్గర మాత్రం కృష్ణుడిలాగా వేషాలు వేస్తారు అని అను అంటూ ఉంటుంది ఇక అను ఆగు అను అంటే ఆర్య అను అనకుండా అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పెన్ డ్రైవర్ తీసుకొని ఇక ఆర్య మాత్రం అనుని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి ఇక బయటికి వచ్చిన అను మెట్లు దిగుతూ వస్తూ కిందికి వస్తూ డస్ట్బిన్లో అది సీడీ ప్లే సీడీని పారేస్తూ ఉంటుంది ఇక దీంతో పని లేదు మనకు అని అలా పారేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రాగసుధ అనును బక్క లాగుతూ ఉంటుంది ఆ అక్క చెప్పక్క నీ గురించే వస్తాను అనుకున్నాను నీ దగ్గరికి రావాలని మాట్లాడదామని వచ్చాను అంటే ఆ చెప్పు ఏమైంది అను అంటూ ఉంటుంది ఆ అక్క నువ్వు ఇంటికి వెళ్ళలేదట కదా అమ్మ నాన్న కంగారు పడుతున్నారు అలా వెళ్ళకపోతే ఎలా అక్క కొంచెం అమ్మా నాన్నలకు కూడా ఆలోచించాలి కదా వాడు టెన్షన్ పడుతున్నారంటే ఎక్కడ అను రాత్రి లేట్ అయింది పొద్దుంతా ఏదో వర్క్ చేసుకుంటున్నాను కదా రాత్రి వెతుకుదామని నీకు తెలుసు కదా ఫైల్ ఈ సీక్రెట్ ఏదైనా దొరుకుతుందేమో అని ఆలోచించాను అను అందుకే లేట్ అయింది అను అను రాగసుధ చెప్తూ ఉంటుంది ఆ సీడ్ ఇక అను మా అను రాగసుధ అడుగుతూ ఉంటుంది అను రాగ ఆర్య క్యాబిన్లో నీకేమైనా సీడ్ దొరికిందా ఏదైనా కనపడదా అంటే ఇక అను ఆలోచిస్తూ ఉంటుంది ఆ అక్క ఒక సీటీ దొరికింది అని అంటూ ఉంటుంది అను అది చూసావా అను అంటే ఆ చూసాము ఆర్య నేను చూశాను అని చెప్తూ ఉంటుంది ఈ కింతలో రఘుపతి వస్తూ ఉంటాడు ఈ మోషన్స్ ఏంటో నన్ను ఇలా చంపేస్తున్నాయని ఆలోచించుకుంటూ వస్తూ ఉంటే అక్కడ డస్ట్బిన్ కనబడుతూ ఉంటుంది ఆ డస్ట్బిన్ తీసుకెళ్తే ఏమైనా యూజ్ అవుతుందేమో దీని ఎవరు వాడుకుంటారు అని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే అప్పుడే ఎఫ్ఎం వస్తూ ఉంటాడు ఏంటి రఘుపతి అలా పా దాన్ని పట్టుకెళ్తున్నావు ఎందుకు అది కళ్ళు కనబడట్లేదా నీకు అదేంటి అని అంటే నీ కళ్ళు ఇస్తామని చూస్తున్నాను అనగానే ఓ మీ కళ్ళు కనబడవు కదా సర్లేండి అని ఆ డస్ట్బిన్ కింద పడంతో మరి డస్ట్బిన్ లేదు సీడీ ఉంది కదా దీని సంగతి ఏంటి అని అడగానే ఆ సీడీ నాదే నాదే అని అంటూ ఉంటాడు రఘుపతి అదేంటి నీకు కళ్ళు కనపడాయి కదా అది నీదా అని నీకెలా తెలుసు అంటే సీడీ అన్నావు కదా సీడీ కదా దీంట్లో ఏమైనా సంబంధించిన వివరాలు ఉంటాయమని నాదే అని చెప్పాను అని రఘుపతి అంటూ ఉంటాడు సర్లే అయితే ఇక తీసుకో అని ఎఫ్ఎం ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇది ఎలా చూడాలి ఇది ఎలా ప్లే చేయాలి అది తను చెప్పింది రాగసుధ దీని గురించే కదా దీని గురించే వెతుకుతుంది కదా ఇది నేను ఎలా పెంచేయాలి వాడు ఉన్నాడు కదా నా కొడుకు వాడితోటే చూపిస్తాను అని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఈ బుర్ర తక్కువ వాసన ఎక్కడ వస్తుందో అక్కడే నా కొడుకు ఉంటాడు అనుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ బుర్ర తక్కువ వాసన వస్తుంది అక్కడే ఉన్నాడు నా కొడుకు అని వెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడికి వెళ్ళగానే ఆ నాన్న చెప్పు ఏంటి అంటే ఈ సీడీని ల్యాప్టాప్లో నాకు ప్లే చేసి ఇవ్వ సౌండ్ పెట్టి అంటే ఏంటి నాన్న ఈ ఏజ్లో కూడా నీకు ఈ సౌండ్ సిస్టమ్ ఏంటి అదే వాళ్ళ ఏంటి అని అంటూ ఉంటే అది రా నువ్వు తప్పుగా అర్థం చేసుకోకురా ఈ కళ్ళు లేని వాళ్ళకు ఎలాంటి వాతావరణం స్మెల్లింగ్లు వస్తాయో ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి టైంలో ఇలా అలా అలా ఇలా అలా ఎలా ఉండాలో అనేది అన్ని వివరాలు ఉంటాయట అది విందామని వచ్చాను నేను అంటే సరే నాన్న నేను ఇక్కడ సీడీ పెట్టిస్తాను నీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి అని చెప్పి అక్కడ పెట్టించి ఇదిగోండి నేను పెట్టాను అక్కడ వెళ్ళి కూర్చొని వినండి అని చెప్తూ ఉంటాడు ఇక అక్కడ రౌపది మాత్రం అది తీసుకొని ల్యాప్టాప్ తీసుకొని ఎవరు లేని చోటుకి వెళ్ళి దాన్ని ప్లే చేస్తూ వింటాడు ఇక రాగసుధ మాత్రం నాకు టెన్ తలనొప్పిగా ఉంది కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి నేను ఇంటికి వెళ్తాను అను అంటూ ఉంటు ఇక అను మాత్రం ఏంటి అక్క అలా అంటున్నావు నీకు సీడీ అవసరం లేదా అంటే ఆ కావాలి కానీ నువ్వు ఏం అంటే లేదక్క ఇద్దరం చూద్దాం అనుకున్నాం కానీ అది దాంట్లో ఏ సౌండ్ గురగుర సౌండ్ వచ్చింది అది ఏమీ అర్థం కాలేదు అందుకే ఇప్పుడే డస్ట్బిన్లో పడేస్తానని రాగసుధ రాగసుదతోటి అను చెప్తూ ఉంటుంది అవును పడే డస్ట్బిన్లో వేసావా అవును అక్క డస్ట్బిన్లో వేసాను అది మాకు ఏమీ అర్థం కాలేదని అను చెప్తూ ఉంటుంది ఇక రఘుపతి మాత్రం ఆ సీడి ప్లే చేయగానే ఒక రాజనందిని గొంతు మాత్రం ఆర్యో సార్ నన్ను చంపకండి నన్ను చేయద్దు నేనే తప్పు చేయలేదు నన్ను కాపాడండి అని అంటూ అరుపులు వినప వినపడతాయి ఆ రా రఘుపతికి ఏంటి ఆర్యో సారు రాజనందిని చంపాడా ఇంత దుర్మార్గుడు ఆర్యసారు ఇంతలాగా నటిస్తూ ఇంత మోసం చేస్తాడా అందరిని రాజనందిని చంపింది తనేనా అయితే ఎందుకు ఇలా మరి నాటకం ఆడాడు ఇంతలా మోసం చేశాడు తను కాపాడండి నన్ను చంపద్దు అన్నా కూడా చంపాడంటే అసలు అంత ఇంత దుర్మార్గుడు అని ఆలోచిస్తూ ఉంటాడు అందుకే నా తను నాకు సీడీని తెచ్చియమని అంది అమ్మా నాకు ఇదేదో యూస్ అయ్యేటట్టుందే నాకు హెల్ప్ అవుతుంది ఇది ఎలాగైనా తనకు తీసుకెళ్ళి ఇస్తాను అది నాకు పనిచేస్తుంది అని అనుకుంటూ ఇంకా సీడీని తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి